హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీ ఫార్మ్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ప్రజెంట్ మన ఫామ్లో వచ్చేసి బ్రూడింగ్లో ఉన్న చిక్స్ అన్నమాట. టోటల్ వచ్చేసి ఈ 3000 చిక్స్ మనం ఈ మంత్ కోసం వచ్చేసి రెడీ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా డేట్ నోట్ చేసుకోండి, 25th వరకు వచ్చేసి మనకి మంత్లుగా ప్రిపేర్ అయి ఉంటాయన్నమాట. సో ఆ లోపు ఏ ఫార్మర్కి అయితే కావాలో ముందే బుక్ చేసుకుంటే సో మనమే మంత్ల వరకు పెంచి బ్రూడింగ్ చేసి వ్యాక్సినేషన్ వేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా మీరు చూసుకోవచ్చు అండి, చిక్స్ అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే వేరే ఫార్మర్ దగ్గర మనం బ్రూడింగ్ పెట్టుకోకుండా టోటల్ వచ్చేసి మన ఫార్మ్లోనే మీరు చూసుకోవచ్చు. చిక్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయి, ఎంత బాగా రన్ చేసినా చూడండి. ఈ సమ్మర్లో కూడా మిట్ట మధ్యాహ్నం కూడా మనం వాటర్లో కానీ వేసే మెడిసిన్లో కానీ ఎటువంటి ఇబ్బందులు అయితే మనం పడకుండా మనమైతే చిక్స్ అయితే మంచి గ్రోతింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో, మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మనమే సొంతంగా బ్రూడింగ్ చేయడం జరుగుతుంది మన ఫామ్లో. చిక్స్ అయితే చూసుకోవచ్చు అండి, ఎంత బాగా రన్ చేస్తున్నాయి మీరైతే కంప్లీట్గా చూసుకోవచ్చు. అన్నీ కూడా యాక్టివ్గా ఉన్న చిక్స్, ఏది కూడా ఇన్యాక్టివ్ కాదు. ఈ సమ్మర్లో కూడా మనకి ఇంత యాక్టివ్ ఉన్న చిక్స్ అంటే మంత్ల వరకు చూసుకోండి మీరైతే ఎంత బాగా రన్ చేస్తున్నాయో. అన్నీ కూడా ఒక పక్క సైడ్కి రన్ అవుతున్నాయన్నమాట. సో అందుకే మనకు వచ్చేసి గ్రోతింగ్ కూడా చిక్ అనేది యాక్టివ్గా ఉండడానికి బ్రూడింగ్ సైజ్ కూడా మనం పెంచడం జరిగింది. సో ఎంత యాక్టివ్గా ఉన్నాయో మీరు చూసుకోవచ్చు. కంప్లీట్గా మంచి టాప్ క్వాలిటీ చిక్స్ మనం ఈసారి బ్రూడింగ్ పెట్టడం జరిగింది. ఫార్మర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. సో కంప్లీట్గా మీరు చూసుకోవచ్చు, ఏ చిక్ అయితే ఇనాక్టివ్గా ఉండదు. సో మంత్ల వరకు వచ్చేసి ఈ చిక్స్ అన్ని కూడా 4th వ్యాక్సిన్ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రజెంట్ 14 డేస్ చిక్స్ అన్నమాట. చిక్స్ అయితే మీరు చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనకి నిన్న వచ్చేసి మనకి వ్యాక్సినేషన్ అయితే అయిపోయింది. సో మనకి 2 వ్యాక్సిన్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మనకి ఇంకొక 2 వ్యాక్సిన్లు వేస్తే మనకి మంత్ల వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో మంత్ తర్వాత మనం ఫార్ములాకి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరైతే చూసుకోవచ్చు అండి, చిక్స్ అయితే మాత్రం దీంట్లో ఆల్ మిక్స్ అనమాట, మేల్ అండ్ ఫీమేల్ కలిసి ఉన్నాయన్నమాట. మంచిగా చూసుకోండి, ఆ కాళ్ళు కూడా అన్నీ ఎల్లో రంగు, ఇవన్నీ కూడా ప్యూర్ నాట్ కిందకి వస్తాయి. సో ఇవన్నీ కూడా సొనాలి బ్రీడ్, బట్ వచ్చేసి ప్యూర్ నాట్ కోడి మనకి లుక్ లైక్ ఎలా వస్తుందో రంగులో కానీ రుచిలో కానీ టేస్ట్లో కానీ ఎటువంటి తేడా అనేది ఉండదన్నమాట. సో నేనైతే చిక్కడ గ్రోతింగ్ కానీ ఇది ప్రాసెసింగ్ అనమాట. సో మనకి బ్రూడింగ్ అనేది కూడా పెద్దగా సైజ్ కొంచెం పెంచి పెట్టడం వల్ల చిక్ అనేది ఫ్రీగా తిరుగుతుంది. సో ఆటోమేటిక్గా చూసుకోండి, ఇట్లా ఫ్రీగా తిరగడం వల్ల చిక్కడ యాక్టివ్గా ఉందన్నమాట. సో మన గ్రోతింగ్ అనేది కొంచెం ఈజీగా అవుతుంది. వీటి వాటర్ మనకు సమ్మర్ కాబట్టి టైం టు టైం మనం వాటర్ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది, దాంట్లో కలిపి మెడిసిన్ కూడా మనం టైం టు టైం ఇవ్వడం జరుగుతుంది. సో ఫీడ్ మాత్రం 24/7 మనం ఫీడర్లో ఫీడ్ ఉంచడం జరుగుతుంది. మీరు అది చూసుకోవచ్చు అండి, చిక్స్ అయితే మాత్రం ఎంత క్వాలిటీగా ఉన్నాయో. సో ఇవన్నీ కూడా మీరు ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, ముందు బుక్ చేసుకుంటే మనం ఆన్ టైంలో మనం డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఒక ఓన్లీ 3000 మాత్రమే మనం బ్రూడింగ్ పెట్టాం, సమ్మర్ కాబట్టి. సో ఫార్మింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి ఇబ్బంది పడకుండా ఒక 3000 అయితే మన ఫామ్లో బ్రూడింగ్ పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకోండి ఎంత బాగా రన్ చేస్తున్నాయో చూసుకోండి. మీరైతే చిక్స్ అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి, చాలా యాక్టివ్గా ఉన్నాయన్నమాట. మనం యాక్టివ్గా చిక్ డే 1 చిక్ కానీ మనం ఫామ్లో మంచి యాక్టివ్గా పెంచితే మంత్ల వరకు వచ్చేసి ఎటువంటి డిసీజ్ అనే ఫామ్ కాకుండా మనం ఫార్మల్కి ఇవ్వడం జరుగుతుంది. సో మీరైతే కంప్లీట్గా చూసుకోవచ్చు అండి. టోటల్ వచ్చి 3000 మాత్రమే మన దగ్గర బ్రూడింగ్ పెట్టడం జరిగింది. ఈ 3000 పిల్లలు అయితే ఎవరికైతే కావాలో వాళ్ళు మాత్రం ముందే బుక్ చేసుకొని పెట్టుకోవాలి. సో అన్నీ కూడా మిక్సింగ్ వస్తాయన్నమాట. సో దీంట్లో చాలామంది మేల్స్ అడుగుతున్నారు. సో మేల్స్ అనేది సమ్మర్లో కొంచెం గ్రేడింగ్ అంత ఇబ్బంది అవుతుంది. సో అందుకే మేల్స్ కూడా ఇవ్వలేకపోతున్నాం. టోటల్ అయితే 50-50 రేషియోలు వస్తాయి, మేల్స్ అండ్ ఫీమేల్ కలిసి వస్తాయి. సో కాకపోతే ఫార్మర్లు బల్క్లో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మనం మార్కెటింగ్ సౌకర్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనకు అమ్ముకునేటప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనమే హెల్ప్ చేయడం జరుగుతుంది, దాంట్లో అయితే ఎటువంటి సందేహం లేదు. చిక్స్ అయితే చూసుకోండి, అన్నీ కూడా చింత బాగా రన్ చేస్తున్నాయో. సో ఇలా రన్ చేయడం వల్ల ఏంటంటే చిక్ అనేది కూడా చాలా యాక్టివ్ ఉంటుంది అన్నమాట. ఏది సమ్మర్లో ఇంత ఎండలో కూడా ఇన్యాక్టివ్ పడుకోదు. చిక్ పడుకుంటే వచ్చేసి సమ్మరు వచ్చేసి వాటర్ లేక కొంచెం ఫీడ్ ఇబ్బంది తీసుకోలేక అలాగే పడిపోతాయి. సో మన ఫామ్కి వచ్చేసి మనం ఎవ్రీ ప్రతి గంటకు ఒకసారి చిక్స్ అయితే ప్రతి చిక్కు లేపడం జరుగుతుంది. సో ఎందుకంటే మనకు మొటాలిటీ అనేది అవ్వకుండా ఉంటుందన్నమాట. సో కామన్గా మనం ఎంత బాగా బ్రూడింగ్ పెట్టినా కానీ యావరేజ్గా 5% మనకి మొటాలిటీ అనేది ఫార్మింగ్లో ఖచ్చితంగా వస్తుంది, ఎంత బ్రూడింగ్ పెట్టినా వస్తుందన్నమాట. సో అయితే కంపల్సరీ దాన్ని చూసుకొని చిక్స్ చచ్చిపోతుందని చాలామంది ఫార్మర్లు అయితే ఇట్లా డౌట్ పడుతున్నారు, అలాంటిది ఏముండదన్నమాట. మీరు అందుకే దానికోసం వచ్చేసి బ్రూడింగ్ మేమే పెంచుతామన్నమాట, మనమే పెట్టుకొని. సో ఇవి టబ్స్ కూడా చూసుకోవచ్చు అండి, ఒకటైతే స్టాండ్ పెట్టడం జరిగింది, ఇంకోటి స్టాండ్ తీయడం జరిగింది. సో ఇది కూడా ఎందుకో చెప్తా వినండి. సో ఏంటంటే స్టాండ్ కొంచెం పైకి ఉన్న చిక్ వచ్చేసి వాటర్ అనేది కొంచెం నిలబడదవుతుంది. సో అలాంటి చిక్ అనేది గ్రోతింగ్ తొందరగా అవుతుంది. సో కొన్ని చిక్స్ చిన్నగా ఉంటాయి కదా, సో వాటి కోసం అనేది టబ్స్ అనే వాటర్ టబ్స్ అనేది కింద పెట్టడం జరిగింది. సో ఇదేంటంటే పైన చిక్ వచ్చేసి మెడ అనేది సాగిపోవడం, కొంచెం ఎత్తుగా ఉండడం వల్ల నెక్కి తాగడం వల్ల గ్రోతింగ్ అనేది తొందరగా వస్తుంది అన్నమాట. సో ఇదొక ప్రాసెసింగ్ అనమాట. సో ఫార్మర్లు అయితే ఇదైతే గమనించాలి. సో ఎవరికైతే కావాలో ముందే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ.